డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎక్కడో మారుమూల గ్రామంలో మోగులూరులో జన్మించి ఈరోజు ఆంధ్రదేశానే కాకుండా భారతదేశంలో కూడా ప్రతి చోట ఎన్నో పురస్కారాలను పొందారు. అయితే మీరు ప్రత్యేకంగా కథల్లో రాణించారు అనేది దేశానికి తెలుసు. అయితే ఈ కథల్లో రాణించడానికి మొదట భారతదేశంలో అందులో తెలుగువాడు కథలు చెప్పడంలో తీయని వాడు, అంతకు మించిన వాడు లేడు. ప్రతి మామ ప్రతి తాత మన కథలు చెప్పారు అని నేర్పారు. మరి ఆ అనుభూతి మీకేమైనా ఉందా? మొదట బీజం ఎక్కడ పడింది మీరు కథలు రాయడానికి? బాగుందండి. నా చిన్నతనం మీరు అన్నట్లుగా చాలా పల్లెటూరులో గడిచిపోయింది. జన్మస్థలమైన మోగులూరు గ్రామం కానివ్వండి, పెరిగిన తాడికొండ గ్రామం కానివ్వండి, గుంటూరు జిల్లాలోని చాలా పల్లెటూరులు. ఒకప్పుడు ఈ పల్లెపట్టుల్లో కథలు చెప్పే తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, అత్తలు, మామయ్యలు చాలామంది ఉండేవాళ్ళు. సాయంకాలం కాగానే వాళ్ళు మనవాళ్ళని, మనవరాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ పోయేవారు. అట్లాంటి అనుభవం పొందిన అదృష్టవంతులు నేను ఒకనండి. మా నాన్నగారికి కూడా పాఠశాల విద్య ఏం లేదు, కానీ కొన్ని వందల వేల పద్యాలు ఆయన కంఠతావచ్చు. ఆయన అద్భుతమైన గాయకుడు కూడా. ఆయన నన్ను మా చెల్లెల్ని తన పొట్ట మీద కూర్చోబెట్టుకుని రకరకాల కథలు చెబుతూ ఉండేవాడండి. ఆ కథ చెప్పే నైపుణ్యం ఎట్లాంటిదంటే, ఒక భక్త ధ్రువుని గురించో, లవకుశుని గురించో, మార్కండేయుని గురించో ఆయన కథలు చెబుతున్నప్పుడు ఆ చెప్పే విధానానికి తట్టుకోలేక, నాన్న చెప్పొద్దు నాన్న చెప్పొద్దు నాన్న అని నేను మా చెల్లెడు నేల మీద పడి దొల్లిగింతలు పెట్టి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత రసవతరంగా ఆయన చెప్పేవారు. మరొక అదృష్టం ఏమిటంటే మా అమ్మమ్మ గారు, ఆమె పేరు సుబ్బమ్మ గారు. మా నాన్నగారికి అంతో ఇంతో అక్షర జ్ఞానం అన్న ఉండేది, మా అమ్మమ్మ గారికి అది తెలియదు. కానీ పరమార్థుతమైన కథలు కొన్ని వందలు చెప్పిందండి ఆవిడ. ఏదో అనగానగా ఒక రాజు, ఆ రాజుకు ఒక కొడుకు, ఆ కొడుకు ఒక రోజున రెక్కల గుర్రం ఎక్కి ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మర్రి కొమ్మ ఎక్కాడు వెళ్ళగా 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 ఏడు రోజులు ఏడు రాత్రులు వెళ్ళగా, ఏమిటమ్మా అంత పెద్ద మర్రి చెట్ట అని అడిగితే ఆవిడ ఏదో కథ చెప్పుకుంటూ పోయేదండి. అలాంటి కథలన్నీ విని విని విని, అలా వింటున్నప్పుడు కానీ విన్న కొద్ది రోజుల తర్వాత కానీ ఉత్తరోత్తర అవన్నీ నాకు ఉపయోగపడతాయన్న స్పృహ కానీ ఆలోచన కానీ నాకు లేనే లేదండి. కానీ ఈ సందర్భం గడిచిపోయిన 10-15 సంవత్సరాల తర్వాత నేను బాలల కోసం ఏమైనా రాదామని అనుకున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించిన వ్యక్తులు ఇద్దరు, మా అమ్మమ్మ సుబ్బమ్మ గారు, మా నాన్న కోటయ్య గారు. చిత్రం ఏమిటంటే, అక్షర జ్ఞానం అంతగా లేని వాళ్ళిద్దరూ కథలు చెప్పినంత అందంగా, హాయిగా, రమణీయంగా నేను రాయలేకపోయాను. వాళ్ళు పరమాద్భుతంగా చెప్పారండి, చాలా కన్విన్సింగ్గా చెప్పేవారు. శోకాన్ని గురించి చెబితే కళ్ళ వంటి నీళ్ళు వచ్చేలాగా చెప్పేవారు. హాస్యాన్ని గురించి చెబితే కడుపు నవ్విపోయేలాగా చెప్పేవాళ్ళు. అలాగే ఆశ్చర్యార్థకమైన సన్నివేశాలు చెబుతున్నప్పుడు నోళ్ళు తెరుచుకుని శరీరం మీద వెంట్రుకలు నిక్కబడిచ్చేలాగా చెప్పేవాడు. అంత హాయిగా, రస సంపూర్ణంగా నేను చెప్పలేకపోయాను. తమాషా చూశారా? మరి అంత రసస్ఫూర్తిగా అంత ముసలివాళ్ళు చెప్పినప్పుడు అది విన్న తర్వాత ఎంత అనుభవాన్ని పురస్కరించుకుని మీరు దానికన్నా ఇంకా ఎక్కువగా చేయాలి. అలా చేయలేకపోవడానికి మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి ఏమిటి? వాళ్ళు ఎదటి వాళ్ళకి అర్థం కావాలన్నంత మెత్తగా దిగువగా ఆ స్థాయికి వచ్చి చెప్పేవాళ్ళు. రాయడం దగ్గరకు వచ్చేటప్పటికీ ఇది చదివిన వాడు ఈ శబ్దం తప్పనుకుంటాడేమో, ఈ వాక్యం తప్పనుకుంటాడేమో అని వ్యాకరణయుక్తంగా చెప్పడానికి ప్రయత్నం చేయడం వల్ల
అందులో సరళత కాస్త చచ్చిపోయి మిగతావన్నీ మిగిలిండేవండి. ఇప్పుడు చిన్నపిల్లల కథలు చాలామంది చెబుతున్నారు, కానీ అది మనం మాట్లాడుతున్న భాషలో ఉన్నాయా? లేవండి, వ్రాత భాషలో ఉన్నాయే తప్ప మాట్లాడుతున్న భాషలో లేవు. మీ ఇష్టం వచ్చిన కథలు ఏవి తీయండి, అవి అర్థమవుతాయి, కానీ మాట్లాడుతున్న భాషలో మాత్రం కావు. మాట్లాడుతున్న భాష వేరు, మనం వ్రాస్తున్న భాష వేరు. వ్యావహారిక భాషే కావచ్చు. అమ్మమ్మలు నానమ్మలు చెబుతారు, ఒరే ఎన్నిసార్లు చెప్పారా పిచ్చి ఉండకూడదు, రామే అన్నానికి అవి ఉందనుకోండి, ఇట్లా కథలో రాయడం లేదండి. అన్నానికి పిలుస్తున్నాను ఆయన తొందరగా అని ఉంటుందండి. అంచేత ఏమిటి, మనం మాట్లాడేదానికి మనం రాస్తున్న దానికి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. ఆ తేడాలో అందరిలో ఉన్నట్లు నాలో కూడా ఉందండి. మరి చట్టాన్ని బిగించడం నిజానికి అవసరం ఉంటారా కాదంటారా? అది కవిత్వానికి సంబంధించినంత వరకు చాలా అవసరం అండి. కథల్లో వ్యాసాల్లో ఉండనివ్వండి, కానీ చిన్నపిల్లల సాహిత్యం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎలా చెబితే వాళ్ళు నువ్వు చెప్పదలుచుకున్న దాన్ని అర్థం చేసుకుంటారో ఆ రీతిలో చెప్పాలి తప్పండి. ఎంత అద్భుతంగా చెప్పాడు, ఎంత అద్భుతంగా రాశాడు అని అనిపించుకోవడమే లక్ష్యంగా ఉన్నా నేను వాళ్ళు చెప్పినంత సరళంగా చెప్పలేకపోతుంది. నా లక్ష్యం అద్భుతంగా రాశాడు అని అనిపించుకోను, వాళ్ళ లక్ష్యం నేను చెప్తున్న దాని కొరడు జాగ్రత్తగా వింటున్నాడు లేదా అనేది వాళ్ళ లక్ష్యం. వాళ్ళ లక్ష్యం నెరవేరింది కానండి, నా లక్ష్యానికి సంబంధించినంత వరకు నెరవేరలేదు బాబు గారు. అయితే బీజం పడింది, ఈ పాశ్చాత్యుల పరిపాలన మనం చాలా కాలం మగ్గి ఉన్నాం. అప్పటికే మీకు 14-15 సంవత్సరాలు వచ్చి ఉన్నాయి. 1944 వరకు కూడా మీరు పాత సాహిత్యం మీదే మొగ్గు చూపించి వాటిల్నే అధ్యయనం చేశారు. 45 తర్వాతే మీరు కథల్లోకి రావడం కానీ ఈ సంప్రదాయాన్ని మార్చడం కానీ జరిగింది. అయితే అప్పటికి ఆ వయసులోనే ఈ చలం గారు, గోపిచంద్ గారు, చింతాదీక్షితులు గారు, శారద, ధనికొండ హనుమంతరావు గారు వీళ్ళ ఛాయలు మీ మీద ఏమైనా పడ్డాయా? ఒక చలం గారి ఛాయలు మాత్రం చాలా బలంగా ఉన్నాయండి. మీ రచనల్లో ఛాయలు వేరు, ఆ వయసులో 15, 16, 25 సంవత్సరం లోపు మిగిలిన ఈ రచయితల ఛాయలు కూడా మీ మీద ఉన్నాయా లేదా? లేదండి, నేను దీన్ని కొంచెం వివరించి చెబుతాను. నేను 1944-45 ఆ ప్రాంతాల నాటికి నా వయసు 17-18 సంవత్సరాలు. నేను 1927 జూలై 5వ తేదీ నా పుట్టినరోజు. ఆ వయస్సులో సహజంగానే వ్యక్తుల్లో ఉండేటటువంటి ఉద్రేకాలు, ఉద్వేగాలు చాలా సహజమైన పరిణామంలో ఉన్నాయి. ఆ ఉద్వేగాలు, ఉద్విగ్నతలు వీటిని అంతో ఇంతో గిలిగింతలు పెట్టే స్థాయిలో చలం గారి కథలు ఉన్నాయండి. ఆ కథలలో చలం గారు చెప్పదలుచుకున్న అంశం కంటే చెప్పిన విధానము, రెచ్చగొట్టే విధానం మాత్రమే నన్ను ఆ రోజుల్లో బాగా ఆకర్షించింది. అంచేతనే నేను చలం గారి రచనలు ఎక్కువగా చదివానండి. చదవగా చదవగా ఇంత బాగా, ఇంత గట్టిగా, ఇంకో రకంగా ఇంత బూతుగా ఈయన ఎందుకు రాశాడు అంటే, ఆ బూతులోకి నన్ను తీసుకొచ్చి తను చెప్పదలుచుకున్న దాన్ని నా చేత మింగించడం కోసం చలవా పని చేశాడన్న సంగతి ఆ తర్వాత చాలా సంవత్సరాలు కానీ నాకు అవగాహన కాదు. చాలంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు. అదృష్టం ఏంటంటే ఆ తర్వాత చలం గారితో నాకు వ్యక్తిగతమైన పరిచయాలు కూడా చాలా ఉన్నాయండి, కొంచెం దగ్గర పరిచయాలు కూడా. చలం కూడా చాలా సందర్భాలు చెప్పాడు, నా రచనా శైలికి, నా వర్ణలలోకి మీరు వచ్చి నా అభిప్రాయాన్ని మీరు మింగడం కోసమే అట్లా రాస్తున్నాను అని అర్థం వచ్చే వాక్యాలు చలం గారు కూడా రాశాడు. కుటుంబరావు కూడా ఆ రోజుల్లో ఇన్ని పుస్తకాలు లేవు, 5-6 దాకా దొరికేది. అలాగే గోపిచంద్ గారు కూడా ఏదో భార్యల్లోనే ఉంది, ఇలాంటివి ఏవో 2-3 పుస్తకాలు మాత్రమే వచ్చాయని గుర్తు నాకు. వాళ్ళ ప్రభావం ఆ రోజుల్లో నా మీద బుద్ధిగా లేదండి, ఎందుకంటే ఏదో రకంగా కథ రాయడమే తప్ప ఆ కథకు ఒక ముగింపు ఉండాలి, ఒక ప్రారంభం ఉండాలి, ఏదో మధ్యలో డినమెంట్ ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, మరి సంభాషణలు సహజంగా ఉండాలి, సంక్షిప్తంగా ఉండాలి, ఇవేవి నాకు తెలియవండి. నేను ఇదే చెప్పదలుచుకున్నాను, సాయంకాలం అయింది, సీత తల్లం మల్లెపూలు పెట్టుకుంది, రామారావు సైకిల్ మీద పోతూ ఉన్నాడు, అంతలోకి సుబ్బమ్మ బిందె తీసుకుని ఇలాగే ఉండేది తప్ప దానికి ఒక స్వరూపం ఉండాలి, ఒక పద్ధతి, ఇది ఒక ప్రక్రియ, దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఇవేవి నాకు తెలియకుండానే రాశా. తర్వాత
తర్వాత మీరు రేడియోకి వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు దీంట్లో ఉద్యోగం నిర్వహించిన తర్వాత అసలు ప్రతి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక చెడు అభిప్రాయం, నేను ఉద్యోగం నిర్వహించేంతకాలం చాలా గొప్పగా చేశాను, నా తర్వాత ఎవడో చేయలేదు అనేది ఒక నిశ్చితంగా చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి విషయం వింటున్నా. అవునండి, సంప్రదాయంగా వచ్చేస్తుంది. అయితే వాళ్ళు మీరు రేడియో నుంచి వైద్యులకు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో అప్పుడు మనం చేసినవే చాలా గొప్పగా ఉన్నాయి, ఇప్పుడు సరిగా రావడం లేదు, ఇంకా చేయవలసింది చాలా గొప్పగా ఉంది అనే అభిప్రాయం ఏమైనా ఉందా ఇప్పుడు మీకు? నేను మనం చేస్తా, నాకంటే ముందు రేడియోలో మహానుభావులైన వాళ్ళు చాలా మంది పనిచేశారండి. నా అదృష్టం ఏమిటంటే అఖండమైన కీర్తిని ప్రతిష్టను సముపార్జించుకున్న చాలా మంది మహానుభావులతో కలిసి నేను కూడా పనిచేశాను. ఒకరు దేవరూపాన్ని కృష్ణశాస్త్రి గారు, ఒక స్థాన నరసింహారావు గారు, ఒక మనుమాణిక్యం, ఒక గోపిచందు, ఒక భాస్కర భట్ల కృష్ణారావు, ఒక ఎండవూరి సత్యనారాయణ శ్రీవాత్సవ గారు, ఇలాంటి వాళ్ళ బుచ్చిబాబు గారు, ఇలాంటి వాళ్ళందరితో కలిసి పనిచేశానండి. ఆ మహానుభావులు నిర్వహించిన కార్యక్రమాల్లో, ప్రసారం చేసిన కార్యక్రమాల స్థాయిలో కొన్ని నేను చేశానా, నేను చేయలేను. గోపిచంద్ గారు ఆంధ్ర సాహిత్య చరిత్రను 9 రూపకాలుగా మరిచి విశ్వనాథ సత్యనారాయణ గారి సహాయంతో ప్రసారం చేశారండి. ఆ ప్రయత్నం ఇంతవరకు ఆకాశవాణిలో ఏ కేంద్రం వల్ల చేసింది ఏమో తెలియదు, కానీ 1987 వరకు హైదరాబాద్ కేంద్రం మాత్రం చేయాలి. నేను చేసిందే గొప్పదే అన్న అభిప్రాయం నేను ఎప్పటికీ అనుకోలేదండి. నేను ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయనే సంగతి నాకు తెలుసు. ఉదాహరణకి నండూరు సుబ్బారావు గారి మీద రవాల వెలుగుల ఎంకి అనే పేరుతో నేను చేసినప్పుడు ఆ మొత్తం 30 నిమిషాల కార్యక్రమంలో 2-3 పాటల్ని గురించి ఎక్కువగా నేను స్పృశించలేకపోయాను. నేను ఒక్కొక్క ఎంకిల పాటలు తీసుకుని ఒక 30 నిమిషాల ప్రోగ్రామ్ చేయడానికి కావలసినంత మెటీరియల్ అందులో ఉందండి. అలాగే కృష్ణశాస్త్రి గారిది, అలాగే మిగిలిన వారికి కూడా. అప్పుడేదో నేనున్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేదండి, నేను పోయిన తర్వాత అంటే నేను ఒప్పుకోనండి. కొన్ని సైన్స్ ప్రోగ్రాములు ఇప్పటికే హైదరాబాద్ కేంద్రం నుంచి చేస్తున్నాయి, చాలా అద్భుతమైన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. నేను చేయలేకపోయాను. నేను చేయలేకపోవడానికి నాకు తెలిసిన సైంటిఫిక్ సబ్జెక్ట్స్ వేరు, చాలా పరిమితమైనవి. అందులో విశేషమైన ప్రజ్ఞాపాఠ వారికి కలిగినటువంటి వాళ్ళు అంతకంటే అద్భుతమైనవి చేస్తున్నారు, తప్పేం లేదు. నాతో కలబద్దరు కానే కాదండి, నేను ఎంతసేపటికి ఇతర వాడితో పోల్చుకొని నేను చూసుకుంటున్నానే తప్ప నాకంటే కొన్ని కొన్ని అంశాలు చాలా ముందు వాడు చేశారండి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆనంద్, తప్పుల గురించి నేను మాట్లాడాలి, నువ్వు చాలా ఇరుకైన ప్రశ్న వేశావు. ఉచ్చారణ కూడా సరిగ్గా లేని వాళ్ళు, ఒక వాక్యం సరిగ్గా ఉందో లేదో తెలియకుండా అది ఆ క్రియ ఎక్కడ ఉండాలో ఏమి లేకుండా తెలియకుండా ఉండే కార్యక్రమాలు కూడా నేను కొన్ని విన్నా. బహుశా నేను అక్కడ ఉన్నప్పుడు కూడా జరుగుండొచ్చు. నేను నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించినంతవరకు ఇలాంటివి ఏమి లేకుండా చూసిన మాట నిజమే, కానీ ఒక అంశాన్ని గురించి నేను సమగ్రంగా చేశానా, చేయలే. పోతలను గురించి నేను ప్రసారం చేశాను, పోతల గురించి నేను చేసింది చాలా తక్కువ, చేయవలసింది అపారంగా. అలాగే పోతలను గురించి జ్ఞాపకం వచ్చింది కనుక చెబుతుంది. రావి భారతి పోతల మీద పలికేడిది భాగవతమ్మట అనే పేరుతో నేను పోతలని గురించి ఒక కార్యక్రమం చేశాను. అందులో ఒక పద్యం, పోతల పద్యం, మన యశోద చిన్ని మగవాణి కనెనట సూచి వత్తమమ్మ సుధతులార అన్న పద్యం ఉంది. రావి భారత్ గారికి చెప్పిన దగ్గర నాకు ఆ పరిచయం ఉన్నట్టు తెలియదు. నేను భాగవతం అక్కడక్కడ చూసామే తప్ప మొత్తం భాగవతం నేను చదవాలి, చదివి వ్యవధి కూడా నాకు జీవితం ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే నా ప్రసంగకర్తల దగ్గర నుంచి, నేను బుక్ చేసినటువంటి కళాకారుల దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎంత నేర్చుకున్నానంటే ఇంకెక్కడ దొరకంత నేను నేర్చుకున్నాను.
నేర్చుకునే నేర్చుకోవాలి అన్న ప్రశ్న నేర్చుకుని తీరవలసిన ఆకలి ఇతర వ్యక్తుల్లో ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల వేల సంవత్సరాలు నేర్చుకుని మిగిలిపోయి ఉంటుందండి. ఆ ఆకలి లేని వాడికి ఆ దర్పిక లేని వాడి గురించి వాడు కారణ జన్మడం మనం సంతోషించవలసిందే తప్ప చేయగలిగింది ఏమీ లేదండి. అయితే మరి పాతవాడు చాలా గొప్పగా చేశారని అన్నారు, ఏ విశ్వనాథ సత్యనారాయణ గారి నాస్తిక ధూమం లేదా ఈ భాస్కర పడ్ల కృష్ణారావు గారి సందేహం తీసుకుని మనం ఈ రోజున మనం ప్రసారం చేస్తే అది నిజంగా రేడియోకి అవసరమా, రేడియో విని శ్రోతలకు అవసరమా? అవసరం అనవసరం అనేది ఆ నవల నిర్దేశించిన ప్రయోజనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము అన్న లక్ష్యంతో అయితే అది చాలా అవసరం. వేయి పడగలుంది. ఒకనాటి తెలుగు నవల వర్ణాశ్రమ ధర్మాన్ని ఎంత స్పష్టంగా చెప్పింది అన్న విషయాన్ని శ్రోతలకి తెలియచేయడమే మీ లక్ష్యమైతే వేయి పడగల నవల మళ్ళీ ఒకసారి ప్రసారం చేయండి. సమాజం అక్కడి నుంచే చాలా దూరం ముందుకు వచ్చింది, ఇవాళ దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిది కాదు అనుకున్నప్పుడు దాన్ని చాలా నిశ్శబ్దంగా మర్చిపోండి. అది మీరు నిర్దేశించిన లక్ష్యాన్ని పట్టి ఆ నవల తాలూకు దాన్ని మనం మీరు టేకప్ చేయడమా లేదా అనేది నిర్ణయించవలసి ఉంటుంది. గోపీచంద్ ఇంత ప్రసిద్ధుడైన రచయిత, అతని ప్రఖ్యాతమైన నవల గోపీచంద్ర అసమర్థుడు ఎవరి అతను రెడ్డిగారు ఎప్పుడు రాలేదు, బిచ్చుబాబు గారి చివరికి మిగిలేదండి. అందులో ఉండే పాత్రల గురించి తర్వాత వాళ్ళు చాలా ప్రస్తావించారు, అమృతాల గురించి, కుమద్రాల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పారు. బుచ్చుబాబు గారి గురించి నేను చేసిన ప్రసంగంలో కూడా ఆయన నవలలో చివరికి మిగిలేది మంచిది అని చెప్పాను తప్ప చివరికి మిగిలే నవలలో ఉండే మొత్తం ఇతివృత్తం గురించి నేను ప్రశ్నించలేదు. ఇతివృత్తాన్ని ఒక గంట నాటకంలో విజయవాడలో మేము చేశాం. మీరు చేశారా? అంటే హైదరాబాద్ స్టేషన్ కంటే మీరు చాలా ముందున్నారు చెప్పండి. అయితే ఈ ఆ లెక్కకొస్తే పోకుండా నవలను కూడా హైదరాబాద్ కేంద్రం వాళ్ళు చేశారు. అవును, మరి అక్షరాలు ఉచ్చారణ సరిగా లేదు అంటున్నారు మీరు. అయితే ఇంతగా మీరు అన్నారు, చెప్పేటువంటి విధానంలో ఉంది తప్ప మా నాన్నగారి కన్నా రాసే విధానంలో నేను వెనకబడిపోయాను అని. కరెక్ట్. మరి ఆ ఉచ్చారణే మీరు కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఆ తప్పు ఉచ్చారణ చేసేవాళ్ళు స్ఫుటంగా చెప్పి విషయాన్ని జనంలోకి వెళ్ళేట్టుగా చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉండవచ్చు కదా, వాళ్ళకి ద్రోహం జరిగిపోతుందేమో ఇలాంటి అవరోధం వల్ల. ఈ పేచీలన్నీ ఉన్నాయండి, మీరు చెప్పినది చాలా కరెక్ట్. ఇప్పుడు ఈ మధ్యనే నాకైన అనుభవాన్ని గురించి చెబుతాను. ఒక అతను ఉప్పు వాకు కొమ్ము ఇచ్చి ఊరు రాసి పా దాని కొమ్ము దానికి పావత్తు ఉప్పు అని రాశాడు. అది ఏమిటయ్యా ఇల్లు ఉ అని ఉండాలి కదా, నువ్వు ఊ అని ఎందుకు రాశావయ్యా అని ఆ పెద్ద ఆయన. అలా రాయడం వల్ల దీంట్లో ఏమైనా రుచి తగ్గిందా అని అడిగాడు. రుచి తగ్గని మాట నిజమే కానీ ఒక పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతులు నువ్వు బ్రేక్ చేస్తున్నప్పుడు వాక్యం మధ్యలో వస్తే ఏమి లేదు. ఇవాళైన వాక్యం మధ్యలో ఎన్నాడు అని మనం అండల్లా అన్నాడని అంటున్నాం. ఇల్లు అని రాస్తున్నప్పుడు ఆ ఇ అని రాస్తున్నాం కానీ యాకు అది హలు రాస్తే సంస్కృతం అయిపోతుంది. కానీ స్వచ్ఛంగా అనడానికి బదులుగా స్వచ్ఛంగా అన్నప్పుడు, జనార్దనరావు అని అన్నప్పుడు, భారతదేశము అని అన్నప్పుడు భరించడం న్యాయమేనంటారా? మీ నిజాయితీ గురించి నేను చెప్పేటప్పుడల్లా మీరు అనదలుచుకున్నది భారతదేశం అని భారతదేశము అన్నారు. అలాగే మద్యపాన నిషేధం ఉంది, మద్యపాన నిషేధము అన్నారు. నేను భరించనా? మీరు చెప్పదలుచుకున్నది నాకు అర్థమైంది, కానీ అందంగా చెప్పడం అనేది కూడా ఒకటి, సొగసుగా చెప్పడం అనేది కూడా ఒకటి. ఆ రెండింటిని మినహాయించి చెప్పవలసిన శ్రోతలు పాఠకులు ఉన్నప్పుడు మాగోఖలే కథలు దేనికి వచ్చిలేవు. అతని కూలి జనం ఇట్లాంటి కథలు చూడండి, చాలా సరళమైన భాషల్లో రాశారు. ఆ పాత్రలు కవి ఉచితంగా ఉంటాయి. కానీ బాగా చదువుకున్న ఒక పాత్రను తీసుకొచ్చి వృత్తులు అవి లేకుండా చెప్పించామనుకోండి,
వాక్యాలు సరిగ్గా లేకుండా చెప్పించాం అనుకోండి, కుటుంబంలో ఒక కథలో అంటాడు అతడికి గొప్ప కాంతి అయింది అని. ఏమిటి కాంతి అయింది ఏమిటి కుటుంబంలో ఏమి రాశావు అయ్యా, ఏమిటి బాధపడటం లేదని, ఏదో రాశాను తగలబడలేదు అనేసి. పాపం అతను కూడా కాంతి అనుకోలేదు, శారంతో పడు వీడు ఎదురు అనుకున్నాడు, కానీ అది వాడు అచ్చేశ్వరుడు కాంతి. ఆ తర్వాత ఎన్ని ముద్రలు కవికి కాంతి అయిందని అచ్చుపడ్డది. ఒరిజినల్ గారు ఏమనుకుంటూ పోయిందండి. ఒక్కొక్కసారి ఒక అక్షరం పడకపోవడం వల్ల, ఒక అక్షరం అదనంగా పడడం వల్ల భయంకరమైన తప్పులు ఇచ్చి ఆ రాసిన వాడు చాలా ఇరుకులో పడుతుంటాడండి. నమలెత్తి అని అంటే పనలెత్తి అని వేశాడు అనుకుంటా ఒకడు, చేయగలిగింది ఏమి లేదండి. ఇది కూడా ఇలాంటివి గొడవలు కూడా వస్తాయి. అందుచేత ఉచ్చారణ లేకపోతే నాకు అర్థం కాలేదా అనుకోవడం మీరు, అర్థం చేయడం మాత్రమే అయితే పర్వాలేదు కదండి. ఇప్పుడు సైన్స్ వ్యాసాలు ఉన్నాయి, అందులో మన గ్రామర్ తాలూకు వ్యాకరణ తాలూకు దోషాలు మనం చూడం, సబ్జెక్టు సరిగ్గా ఉందా లేదా అని చూస్తాం. అదే ఒక ఆలంకారిక గ్రంథం అయితే, ఒక సాహిత్య గ్రంథం అయితే విషయంతో పాటు వాక్య నిర్మాణం కూడా బాగా ఉందా లేదా చూస్తాం. అందుచేత వాక్యాలు సరిగ్గా ఉండడం లేకపోవడం, శబ్దాలు సరిగ్గా ఉండడం లేకపోవడం అనేది కూడా ఆయా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నేను భారత యుద్ధానికి పోతున్నా అని మా అమ్మమ్మ అంటే, మా నాయనమ్మ అంటే నేనేమనుకోనండి. ఎంఏ చదువుకున్న నా కొడుకు నా భారత యుద్ధానికి పోతానంటే దౌడబాల పడతానండి. ముఖ్య మాట అంటే ఆమెను ఎందుకు కట్టలే, వీడిని ఎందుకు కొట్టండి, స్థాయి భేదం ఉంటుంది. అయితే మీరు ఈ కథా ప్రక్రియలో నిష్ణాతులయ్యారు కనుక, అసలు ఓ హెన్రీ దగ్గర నుంచి ఈ రోజు వరకు వస్తున్నటువంటి కథల్లో ఆ ఓ హెన్రీని తప్ప ఇంకొకటి మనం కథా సాహిత్యంలో చూపించడం లేదు. అది నా వాదం. అవునండి, ఒకే కథని తీసుకుని కొన్ని వందల కథలుగా మనం చెరువులో పలవలు చేసి చేస్తున్నాం తప్ప, మన సొంత బుర్రను ఉపయోగించి దాన్ని మన సొంత కథని, భారతదేశపు కథని, ఒక తెలుగు కథని మనం ఇవ్వడం లేదు. ఆ దోషం ఎక్కడుంది? ఎందుకంటేనండి, మొట్టమొదటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మహానుభావుడు ఒకడు ఉన్నాడండి. అంతకంటే ఎత్తుగా ఉండే శిఖరం ఇంకో చోట ఉందనుకోండి, మనం ఎంతసేపటికి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాడెవడు, టెన్సింగ్ని వాళ్ళ గురించి చెబుతాం. ఊహింతిలో ఉన్న చాలా గొప్ప విషయం, ఊహింతి కథలు కూడా నేను అన్ని కాదండి, కొన్ని మాత్రం ఒక పాత 30 దాకా నేను చదివాను అనుకోండి. ఓహెన్రీ కథల్లో ఎక్కువ మంది చివరి దాకా సస్పెన్స్ పెడతారండి అని చెబుతారు, అది నిజమే. కానీ అంతకంటే అందులో ముఖ్యం ఏంటంటే జీవితాన్ని ఎంత స్పష్టంగా చెబుతారండి, ఎంత ఆర్ద్రంగా చెబుతారండి. సస్పెన్స్ ఉండడం ఉండకపోవడం అనేది సరే, అది కథకి చాలా ముఖ్యమైనది. ఓహెన్రీ కథలో ఉండే ప్రాణమంతా సస్పెన్స్లోనే లేదండి, కథంతా పరుచుకుంటూ వస్తుంది ఆ ప్రాణవాహిని. ప్రారంభం నుంచి చివరి వాక్యం దాకా ఆ జీవనాన్ని స్పందిస్తూనే ఉంటుందండి. చివరిలో మీకు సస్పెన్స్ పెట్టాడు. నేను చెప్పనా, ఆ కథలో ఉండే సస్పెన్స్ ఏమిటో మొట్టమొదటి వాక్యంలో చెప్పి కథంతా చదివించగలిగిన రచయిత ఉన్నాను అనుకోండి, వాడు ఓహెన్రీ కంటే గొప్పవాడు. శ్మశానంలో నుంచి పగలేస్తుంది శారద భర్త, ఒకసారి బుల్లోని ఏడ్చి ఇంటి ముఖం అయ్యాడు. పురుషోత్తం గారికి కబురు వచ్చింది, భార్య ప్రసవించింది అని అనుకున్నట్టుగా మగపిల్లాడు కలగలేదు, ఆడముండే పుట్టింది. ఆయన కోపం వచ్చి తన కూతురికి శారద అని పేరు పెట్టాడు. అది మొదలైంది అనుకోండి కదా, శారద చచ్చిపోయిందనే విషయం నీకు నేను ముందుగా చెప్పాను. చెప్పి 20 పేజీల కథ నీ చేత చదివించానంటే ఆ కథలో జీవితం ఉంది కనుక ఉన్న జీవితాన్నే నీకు నచ్చేలాగా నేను చెప్పాను కనుక. దురదృష్టం ఏంటంటే ఓహెన్రీ కథలు మీ దాకా వచ్చినవి, మీ ఇంటి ప్రక్క కూర్చున్న ఒక తెలుగు కథ కూడా పరమాద్భుతంగా రాస్తే అది మీ దాకా, మీ వీధి దాకా, మీ రాష్ట్రం దాకా, మీ రాష్ట్రంలో ఉండే అన్ని మూలలకి పోవడంలా, మీ దేశంలో ఉండే అనిమరులకు కూడా పోవటం. ఆ స్థాయిలో ఉండే కథలు రాసినటువంటి తెలుగు కథకులు చాలామంది ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ధరకొండ హనుమంతరావు, ఒక మల్లారెడ్డి రామకృష్ణ శాస్త్రి గారు,
ఒక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అది అక్షరమైన తెలుగు కథ, అది ఇంకో భాషలోకి వెళ్ళలేదు కానీ వాళ్ళకి తెలియలేదు. నేను దాని ప్రాచుర్యం దానికి ఉంది కదా? ఉన్నది, అంతవరకే ఉన్నదండి. సస్పెన్స్ మాత్రమే ప్రాధాన్యం అంటే కాదండి, సస్పెన్స్ లేకుండా కూడా చెప్పి మీ చేత కథను చదివించగలిగిన నైపుణ్యంతో రాసిన కథలు తెలుగులో కూడా చాలా ఉన్నాయి. అయితే మీరు జీవితంలో పొందినటువంటి ఎన్నో అనుభవాలను పురస్కరించుకొని ఈ జీవన సమరాన్ని సాగించారు. ఆ తర్వాత పాకుడు రాళ్ళలో ప్రతి అక్షరంలోనూ ఈ ఫాల్స్ ఇమేజ్ ఉన్నటువంటి, అంటే ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని అధికంగా ఊహించుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం మొత్తం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. కాదంబరిలో కూడా మీ శిల్పం కనిపిస్తుంది. అయితే వీటిని అన్నింటినీ కాదని ఈ మంజరి, కౌమిది వీటి మీద మీ దృష్టి ఎందుకు కేంద్రీకరించింది? పాకుడ్రాళ్ళు అన్న వాళ్ళు రాయడానికి మంజరి అన్న పాత్ర, మంజరి పాత్ర కాకముందు నాకు తెలుసండి, ఆవిడ పేరు మంగమ్మ. ఆ మంగమ్మని గుంటూరు వీధుల్లో నేనే పట్టుకెళ్ళా. మీ పాకుడ్రాళ్ళు నవల్లో ఉండే మాధవరావు నేనే, రామచంద్రం రామచంద్రమే. ఆ మంగమ్మతో కలిసి నాటకాలు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నవల్లో చెప్పినట్టు 3-4 ఏళ్ళు కాకపోయినా ఓ 7.5 2 ఏళ్ల పాటు నాటకాలు ఆడారు. ఆ మంగమ్మ దాదాపు ఏమి చదువుకోలేదు, కొంచెం అపరిమితమైన జ్ఞాపక శక్తి ఉండేది. తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా నేర్చుకుండే డైలాగ్స్ అవి చాలా చెప్పింది అనుకోండి. అయితే ఆ తర్వాత కానీ తెనాలిలో ఉండేటటువంటి వ్యభిచారులతో నాకు సంబంధం కలగలేదు. అప్పుడు ఈ మంగమ్మ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఇది జరిగిన 10-15 సంవత్సరాలు కానీ నేను మద్రాసు వెళ్ళలేదు. మద్రాసులో ఉండే వాతావరణం చాలా విచిత్రమైన వాతావరణం. నేను పాకుడురాళ్ళు నవల రాసింది ప్రధానంగా మంజరి జీవితాన్ని చిత్రించడం కోసం. ఒక గుడిసెల్లో పుట్టిన అనాథ బాలిక పరిస్థితుల కారణంగా పెరుగుకుంటూ వచ్చి ఏ స్థితికి పెడుతుంది అంటే ఆ స్థితికే పెడుతుంది. ఆవిడ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఆ పాత్రకి వేరే గత్యంతరం ఏమీ లేదు గనక, ఇంకో రకంగా ఉండేందుకు లేదు. అట్లా ఆత్మహత్య చేసుకున్నటువంటి సినిమా తర్వాత చాలా మంది ఇవాళ కూడా మనకి చరిత్రలో కనిపిస్తుంది. గడిచిన 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు ఏమైనా చరికాలను చూస్తే ఆ స్పీడ్ అట్లాంటిది, ఆవిడ ఎన్నుకున్న మార్గం అట్లాంటిది. ఆ మార్గం అందుకు తప్ప ఇంకో రకంగా జరగడానికి కూడా వీలేదు. నాకు బాగా నచ్చిన పాత్ర అది పిచ్చమన్నాండి మంజరి. అయితే ఒక రకంగా ఇది షహరాబ్ మోడీ దానికి తెలుగు అనువాదం అనేది కూడా ఒక వాదం వచ్చింది అప్పట్లో, అది నిజంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ మీద ఉందా? నాకు తెలుగు తరపు ఇంకేం రాదు ఆనంద్ గారు, తెలుగు భాష తప్ప నాకు 37 హైదరాబాద్లో ఉంటే ఏదో ఆవు జావు పానీజావు ఖానా కావు ఇట్లాంటివి తప్ప నాకు ఉర్దూ రాదండి. హిందీ అసలు నేను కనుక్కోను కూడా, నా పుస్తకాలు 3-4 పుస్తకాలు దాకా హిందీలోకి వచ్చినాయి. ఏది నా పుస్తకం ఏ దేని టైటిల్ ఏదైతే చెప్పాలంటే నా కోడళ్ళను కొనుక్కున్న అడుగుతానండి, నాకు రాదండి. నా ఇంగ్లీష్ కూడా అధ్వానమైన ఇంగ్లీష్, తమకు తెలియంది కాదు. అయితే మీ గురించి ఇంకొక చిన్న విమర్శ ఉంది. మనం చేస్తున్నా సహరా మొడి దానికో మరొకదానికో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే అంతటి మహానుభావుడు రాసిన దాన్ని కూడా నేను చదివానని లేనిపోయిన నేను చెయ్యని కీర్తిని నా మీద అంటగడుతున్నారు కనుక నేను ఆనందించినా దానికి బాధపడినా. చెప్పండి. ఒక రకంగా బాధే చెప్పండి. నీ చెయ్యలే ఆ కీర్తి నాది కాదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండేందుకు నాకు వాడు ఎవడో కూడా తెలియదు. చెప్పండి. అయితే ఇంకొక విమర్శ, ఆ విమర్శ ఏమిటంటే మీరు జీవన సమరం పుస్తకంగా వేసినప్పుడు దానిలో కొన్ని కార్యక్రమాలు మీ జూనియర్స్తో చేయించినటువంటివి రేడియోలో ప్రసారం అయిన వాటిని కూడా మీ పేరుతోనే చలామణి చేయించుకుని దీంట్లో ముద్రించారు అనేది ఒక ప్రద ఉంది, అది నిజమా అపప్రద? గమ్మత్తు ఏమిటంటే రేడియోలో 1977-78 ఆ ప్రాంతాల్లో జీవన సమరం రాయడం మొదలెట్టాం.
జీవన సమరం పుస్తకం వచ్చింది. కొంచెం వెతికితే ఒక కాపీ, ఒక అర కాపీ దొరుకుతుంది. ఆల్ ఇండియా రేడియోలో లాగ్ బుక్స్ ఇంకా బ్రతికే ఉన్నాయి. ఆనాటి లాగ్ బుక్స్ తీసి ఈ వృత్తుల్లో ఉండేవాడికి ఏ వృత్తుని గురించి ఆల్ ఇండియా రేడియో ఏ నెల ఏ తేదీన బ్రాడ్కాస్ట్ చేస్తుంది చెబితే వచ్చేది చెప్పలేదు. ఎందుకంటే తినేదం కాదు కనుక. ఇంకో విచిత్రం ఏంటంటే ఆనంద్ గారు, నేను రాసినవి నేను చేసినవి ఇతరుడి పేరు మీదుగా చాలా వెళ్ళాయి తప్ప ఇంకొకళ్ళు చేసినవి చేసిన వాటిని లేదా రాసిన వాటిని నా పేరు మీదుగా పెట్టుకోవలసిన అవసరం నాకు ఇప్పుడు కలగల. అవసరమైతే నేను పెట్టుకుంది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పటికైనా ఇంగ్లీష్లో ఏదన్నా చదివితే నాకు అర్థమవుతుంది తప్ప నాలుగు వాక్యాలు నేను రాయాలంటే రాయలేదు. నా లీవ్ లెటర్ కూడా నా ఫ్రెండ్ పురుషోత్తం రాసి పెట్టేవారు. క్యాజువల్ లీవ్ కావాలి, నువ్వు పురుషోత్తం దగ్గరికి వెళ్ళి పురుషోత్తం నాకు రేపు క్యాజువల్ లీవ్ కావాలి రాసి పెట్టమంటే అతను రాసి పెట్టేవారు. సరే నేనేమేమి చేశాను, ఎవరి నేను చేసినవి ఎవరివి, ఎవరి పేరు మీదుగా వచ్చినవి అవి వృత్తి రహస్యాలు కనుక నేను చెప్పకూడదు. ఆ అవసరం నాకు ఇంతవరకు కలగలేదండి. ఎందుకు కలగలేదు? కనీసం ఒక 10 మందికి 15 మందికి పంచిపెట్టిన తరగనంత ఓపిక, పంచిపెట్టిన తరగనంత జీవితానుభవం నాకు ఉంది కనుక అట్లాంటివి ఇంకోటి దగ్గర నుంచి అరువు తీసుకోవాల్సిన అవసరం నాకు. జార్జ్ వాషింగ్టన్ కార్వర్ అని ఒక మహానుభావుడు, పెద్ద సైంటిస్ట్, నీగ్రో వాడు. చివరి నిమిషం అతని చివరి రోజుల్లో ఒక గొప్ప న్యూయార్క్లో ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అతను ఒక మాట అంటాడు, మీరు క్షమించాలి, నేను అతను తుప్పించుకోవడం కాదు, నాకెందుకు జ్ఞాపకం వచ్చింది. అతను చివరి నిమిషంలో అనేది ఏమిటంటే, ఈశ్వరుడు నాకు అపారమైన జీవితానుభవాన్ని ఇచ్చాడు, ఆ అనుభవ కాసారంలో నుంచి ప్రతి దోషులతోనూ తీసి నా దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళకి నేను ఇస్తున్నాను. ఈశ్వరుడు చాలా గొప్పవాడు, నా పుడిసిరి ఖాళీ అయిన ప్రతి మరుక్షణంలోనే అది నిండిపోతుంది, తీసుకునే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను అని. అది జార్జ్ వాషింగ్టన్ కార్వర్ అన్న మాట. నేనంత ముక్క అనలేను కానీ ఇంకొక 25 మందికో 30 మందికో 50 మందికో 100 మందికో జీవన సమరం అచ్చేసిన ఈనాడు పత్రిక వాళ్ళు ఆపేయకపోతే ఒక 10 సంవత్సరాల వరకు అట్లాంటివి రాయగలిగినంత అనుభవం, రాయవలసినంత అవసరం ఉన్నదని ఈ క్షణాన్ని కూడా నేను అనుకుంటాను. ఇక అపవాదం అంటారా, అది జీసస్ క్రీస్తుకి తప్పలేదు, మహమ్మద్కి తప్పలేదు, సీతాదేవికి తప్పలే. అందుకని పాపం ఆవిడ మళ్ళీ వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళి భౌగోళిక లాంటి వారి చేతి ఒక అద్భుతమైన మహాకావ్యాన్ని రాయించింది. ఇక బోడి రావులు భరద్వాజ మీద అపవాదాలు ఇచ్చాయంటే పెద్ద ఆశ్చర్యమవుతుంది, రాకపోతే ఆశ్చర్యపోవాలి కానీ మీరు మిస్టే కాదండి. అయితే అప్పట్లో నెల్లూరు నుంచి వచ్చినటువంటి రేరాణి కానీ మిగిలిన వాటిలో కానీ చాలా వ్యాసాలు కథలు రాసినటువంటి మీ అనుభవంలో ఎక్కువ సక్సెస్ జ్యోతకం అయింది. ఆ తర్వాత జీవితంలో మీ నిజ జీవితంలోకి వచ్చినప్పుడు ఈ వేశ్యలతో సంపర్కం లేకపోయినా కానీ సాన్నిహిత్యం ఏర్పడడానికి అది కారణం అనుకోవచ్చా? ఎలాగంటే రేరాణి పత్రిక నాకు తెలిసినంతవరకు మొట్టమొదటి సెక్స్ పత్రిక తెలుగులో, సైంటిఫిక్ ఒక శాస్త్రీయమైన పద్ధతుల్లో నడపాలనుకొని మేము ప్రారంభించాం. అందులో కూడా చాలా సెక్స్ కథలు వచ్చాయి. ఆ రోజుల్లో చాలా ముమ్మరంగా ఈ సెక్స్ కథలు రాసిన వాళ్ళు నాకు తెలిసినంతవరకు 3, నంబర్ 1 గురుపాటి వెంకటచలం, నంబర్ 2 రావూరి భరద్వాజ, నంబర్ 3 చౌడేశ్వరీదేవి. చలం గారికి ఒక లక్ష్యం ఉండేది, ఏదో తను చెప్పదలుచుకున్నానని చెప్పడం కోసం శృంగారాన్ని ఒక ముసుగ్గా తీసుకోవడం. ఆ రోజుల్లో ఏదో చెప్పవలసిన లక్ష్యం ఉంటూ స్పష్టంగా లేకపోయినా ఉన్నదేమో అని అనిపించే భ్రమలో పాఠకుని ఉంచడం కోసం నేను శృంగారాన్ని తీసుకున్నాను. చౌడేశ్వరి దేవి అతి అసహజమైన ఒక సన్నివేశాన్ని చాలా సహజంగా నీ చేత ఒప్పించడం కోసం కథలు రాశాడు అతను. చౌడేశ్వరి దేవి పేరు తన్నేమేనా ఏమండి, అంత క్రితం
ఈ మంగమ్మతో కానివ్వండి, మిగతా వాడతో కానివ్వండి, నాకుండే అనుభవాలన్నీ కూడా ఈ ఈ పరిస్థితులు భ్రష్టులను మనం అంటున్నామే, ఇప్పుడు మనం ఈ దేశాలు అంటున్నామే, వాళ్ళ జీవిత కథలు విన్న తర్వాత వాళ్ళ మీద నాకు అసహ్యం కలగడానికి బదులుగా అపారమైన అనురాగం కలిగింది, అర్థమైన అనుభూతి కలిగింది. వాళ్ళ అవి అంశాలుగా తీసుకుని కథలు రాక, అందుకని ఆ తర్వాత నేను రాసిన కథలు ఎక్కడ మీకు శృంగార స్పర్శ కనిపించదు, అవసరమైతే తప్ప. అంత క్రితం అంశం ఎలాంటి భరద్వాజ్ గారు, ఈ సెక్స్ అనేది మీరు తప్పు అని అనుకోకపోతే ఆ రోజు భక్తికే పరిమితమైనటువంటి మహానుభావుడు పోతన గారు కూడా ఈ సరస్వతీదేవి సన్నుకట్టు మీద నీళ్లు పోయించారు. ఆ తర్వాత కాళిదాసు నితంబాలు గాని అన్ని అంగాంగాన్ని విపరీతంగా వర్ణించాడు. మరి వాళ్ళందరినీ సెక్స్ పోయిట్స్ అని అనుకుంటామా? అది నిజానికి సాహిత్యంలో అవసరం కాదా, లేదు ఏదో ఒక భాగంగా జనాన్ని ఊరికి అటాక్ చేయడం కోసం చేస్తున్నారని మీ అభిప్రాయం? ఏమిటైనా మహాత్మా మరి ఇరుకులో పడే ప్రశ్నలని వేసి చంపేస్తున్నా. నేను చెబుతా, పోతన సన్నుగట్టు పోయింబడేయాలని నడిచేదో ఒకైతే పదని చెప్పినా. ఈ సందర్భంలో నేను ఎప్పుడూ ఎక్కడో చదివిన ఒక చిన్న అంశం ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కుమార సంభవంలో అనుకుంటాను, కాళిదాస కుమార సంభవంలో పరమేశ్వరుడు పార్వతీదేవి అక్కడ ఉన్నప్పుడు సమస్త దేవతా కోటి కైలాసంలో సమావేశమైనప్పుడు వాయుదేవుడు కూడా అక్కడ ఉంటాడండి. ఆ వాయుదేవుడికి ఎందుకునో పార్వతీదేవి తొడలు చూడాలి అనే కుతూహలం కలుగుతుంది. అందుకని రెండు రెక్కలను కదిలిస్తాడు. ఆవిడ కట్టుకున్న చీర కొద్దిగా తిరుగుతుంది, వాయుదేవుడు చూస్తాడు. ఈ అంశం కూడా ఉంది. నేను కుమార సంభవం సంస్కృతంలో చదవలేదండి, చదివిన వాళ్ళు చెబితే వినాలి. ఆ తర్వాత వచ్చిన విమర్శకులు ఏమంటారంటే, కాళిదాసుకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, జగన్మాతను పట్టుకుని ఆవిడ తొడను గురించి కూడా చెప్పాడండి అని. ఈ విమర్శకి జవాబిస్తున్నటువంటి మరొక విమర్శకుడు అన్నారు ఏమిటంటే, ఓ తల్లి తన బిడ్డలకు అన్నం పెట్టేటప్పుడు కానీ తన చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు కానీ మోకాళ్ళ దాకాను ఇంకా పైరు దాకాను గుడ్డలు తీసుకుని చేస్తే లైంగికమైన స్పృహ ఉద్రేకం కలుగుతుంది అనుకోవడం చాలా పొరపాటు, కలగదు. తన కొడుకుల దగ్గర మోకాళ్ళ దాకా చీర ఎగ్గొట్టుకుని ఒక తల్లి అటు ఇటు నడుస్తుంటే కొడుక్కి సెక్స్ ఉద్రేకం కలుగుతుందా? ఆ జగన్మాతకి ఈ సమస్త దేవత కూడి పసిపిల్లలు లాంటి వాళ్ళ కనుక అలాగే ఉన్నదండి అని చెప్పారు. మీరు సెక్స్ జీవితంలో ఇంపార్టెంట్ అన్నారు, అది తోసేదగ్గ అంశం ఎంత మాత్రం కాదండి. జీవితంలో ప్రధాన మనం 96,000 చెప్పుకోవచ్చు ఆనంద్ గారు, నేను ఒకటే చెప్తున్నాను, మనిషి జీవితం ఆఖరికి తర్వాత సెక్స్కి ముడిపడింది. ఈ రెండిట్లో ఏ ఒక్కదాన్ని మనం మినహాయించలేము. ఆఖరి తీరిన తర్వాత వాడికి ఉండే నెక్స్ట్ ప్రాబ్లం లైంగికమండి. అది శారీరకంగా జరగాల, అర్థం జరగాల, శాఖోపశాఖలు అవన్నీ తీసేసేయండి. ఆకలి తీరిన తర్వాత మీరు సాల్వ్ చేసుకోవలసిన ప్రాబ్లం ఇదండి. అది శృంగారం అనండి, ప్రేమనండి, ప్రణయమనండి, మట్టి లలితము, ఏదో సింగనాథం, 96,000 రకాలుగా మనం ఇటు వస్తున్నాము. అయితే మనిషి మామూలు దశ నుంచి కొంచెం పెరుగుతూ 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 వస్తున్న కొద్దీ ఆకలి తీర్చుకునే మార్గాల్లో ఎంత వైవిధ్యం ఉందో లైంగిక వాంఛలు తీర్చుకునే మార్గాల్లో కూడా అంత వైవిధ్యం కనిపిస్తూ ఉంది. ఒకటికి శారీరక స్పర్శ ఉంటే తప్ప తృప్తి లేదు, ఒకటికి ఆ శారీరక స్పర్శని గురించి లలితంగా చెప్పింది చదివితేనే సంతృప్తి పడి చాలు అనుకుంటున్నాడు, ఇంకొకటి కేవలం రంగుల్లో గీసి చాలు అనుకుంటున్నాడు, ఇంకొకటి నాదంలో అదివిన చాలు అనుకుంటున్నాడు, ఇంకొకటి కేవలం ఆలోచించి ఆహ్ అనుకుని మానేస్తున్నాడు. ఈ మధ్యన ఏదో ఒక పత్రికలో నేను చదివాను, రాబోయే ఇంకొక 15-20 సంవత్సరాల కాలంలో సెక్స్ ఎలా వస్తుందంటే అది కూడా కంప్యూటరైజ్ అయిపోతుంది, ఏదో ఒక బట్టలు నొక్కితే
మీరు స్త్రీతో అనుభవించిన సమస్తమైన సుఖం మీ శరీరంలో ప్రవేశించేలాగా వచ్చిందనుకోండి, ఆశ్చర్యపోవక్కర్లే. దాని జీవితంలో నుంచి మినహాయించవలసింది కాదు, మినహాయిస్తే పోయేది కాదు, అది పోయిన రోజున సృష్టి సమస్తం ఆగిపోతుంది. మనమేదో భూతకాలు చెప్పడం, భూతకాలు లేకపోవడం చెప్పడం అనేది మన సంస్కారం మీద, మనకి చెప్పే విధానం మీద ఆధారపడి ఉంటుంది అన్నది. అయితే జీవితంలో ఎంత అనుభవం ఉండి అంచెలంచెలుగా పైకి వెళుతూ మీరు చివరికి సినీ ప్రపంచానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి ఒక చిత్రాన్ని మీకు మనస్ఫూర్తిగా ప్రతి పాత్రని సృష్టించి జనంలోకి తీసుకెళ్దామని అనుకున్నప్పుడు మరి అదృష్టవశాత్తు అన్నారో దురదృష్టవశాత్తు అన్నారో తెలీదు, అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. దానికి కారణాలు ఏమిటి మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే? ఏం లేదండి, పరీక్షలే పాస్ అవుతాం కదా అని చచ్చుట రాత్రి బొగడు చేయగానండి. నేను విద్యార్థిని అనుకోండి, పరీక్షలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుందాం కదా అని నేను చదివానండి. ఫలాని ఫలాని క్వశ్చన్లు వస్తాయని కూడా నేను ఊహించి చదువుకున్నవి, నేను ఊహించిన వచ్చినవి కానీ కూడా వచ్చినాయి అనుకోండి, జవాబులు కూడా నేను రాశాను అనుకోండి, ప్యాస్ మార్కులు కూడా నాకు రాలే, మిజరబుల్గా నేను ఫీల్ అయ్యానండి. అంటే ఇప్పుడు దీన్ని సినిమా రంగానికి వస్తున్నాను, నేను పరమాద్భుతము చాలా మంచిది చాలా కొత్తగా ఉన్నది అనుకున్న ఒక అంశం ఈ సినిమాని కన్స్యూమర్స్ ఉన్నారు, వినియోగదారులు ఉన్నారు, చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారే, వాళ్ళ అభిరుచికి అనుకూలంగా అందించవలసిన పూచ కూడా ఉంది. అలాగే నేను ఒక సినిమా కథ రాశానండి, సినిమాకి నేను కథ రాయలే, నేను చెప్పడం సరిగ్గా చెప్పలే. మీరు రాసిన ఒక కథను సినిమాగా మూడుస్తామని ఒక నిర్మాత వస్తే ఆ నిర్మాత మీద పరమ విశ్వాసం ఉండి నేను ఆ కథను ఇచ్చాను. ఆ కథ యాదృతీయంగా సినిమా తీయడానికి పనికిరాదని ఆయన అన్నాడు, పనికొచ్చేలాగా చేయమని నేను అన్నాను. పనికొచ్చేలాగా చేశామనే వాళ్ళు అనుకున్నారు, చాలా అద్భుతం అనుకున్నారు. మేము అనుకోవడం కనీసం 150 నుంచి 200 రోజులకు తక్కువ ఆడదని మేము అనుకున్నామండి. ఆ 200 రోజుల్లోని చివరి 200 పోయి ఆ 2 అంకెలు మాత్రమే మిగిలిందండి. ఆ దోషం నిర్మాతది దర్శకుడిది అని నేను అన్నాండి, మై కంట్రిబ్యూషన్ ఆల్సో దియర్. ఎందుకని వాళ్ళు అట్లా కాదు అని అంటున్నప్పుడు నేను కాదని వాళ్ళని ఎందుకు నిరోధించలేకపోయాను? అది తప్పని నేను గట్టిగా అన్నానని అనలే, ఎందుకనలే, వాళ్ళు ఇచ్చే డబ్బు కాశించాను. అందుచేత ఆ సినిమా సక్సెస్ కాకపోవడానికి టెక్నికల్గా నా కారణం కాకపోవచ్చు కానీ నైతికంగా నా బాధ్యత కూడా చాలా ఉంది ఆనందంగా. అయితే ఇలాంటి వాటిలో కమిట్మెంట్ అనేది అవసరం అంటారా కదంటారా? ఎందుకంటే శుక్రవారం ఆ రోజు కలం పుచ్చుకుని కాగితం మీద చేసినప్పుడు మొట్టమొదటిసారిగా నమ్మిన బొంటు స్క్రిప్ట్ రాసినప్పుడు ఆయన కమిట్మెంట్ ఉంది, ఆయన ఎలా అయితే అనుకున్నాడో అలాగే తీశాడు, కనుక అది విజయవంతం అయింది. ఆ కమిట్మెంట్ లేకుండా మీరు వెళ్ళారు కనుక ఇది ఫెయిల్ అయింది అనడానికి ఏమైనా? ఆ కథ ద్వారా నీకు చెప్పదలుచుకునేది ఏమిటంటే, ఒక రచయిత, ఒక రచయితను కేంద్రంగా తీసుకున్నాను, వాడు రాస్తున్న దానికి వాడు జీవిస్తున్న దానికి ఏమీ సంబంధం లేదు అని చెప్పడం నా ఉద్దేశ్యం. ఒరిజినల్గా కథ అలాగే ఉంది కానీ అది కోతి అయిపోతుంది, నేను చేద్దాం అనుకున్నది అయ్యవారు, అది కోతి అయిపోతుంది. కోతిగా తయారు చేసిన వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఇవన్నీ ఉంటే తప్ప వాడు కొండయా అన్నాడు, ఏమేమి చేస్తే కొంటారో అవన్నీ పెట్టమని అన్న వాళ్ళలో నేను ఉన్నా. ఇవి ఉంటే డ్యాన్స్ ఉంటే చూస్తారా పెట్టు, పాటలు ఉంటే చూస్తారు పెట్టు, ఏదో 4 దేవుళ్ళు ఈ గుద్దుకోవడం దెబ్బలాడుకోవడం గెంటడం ఉంటే చూస్తారు పెట్టు. అందులో గెంటారు, గుద్దులాడుకున్నారు, కింద పడ్డారు, ఈగారు, మట్టి చేశారు, చూడలేదు, ఎందుకు చూడలేదు? కన్స్యూమర్ కావలసిన కొత్తదనంలో ఆ గుద్దులాట, ఆ కింద పట్టడం, ఈతరాటం లేదండి. మానవ స్వభావం ఎప్పుడు కొత్తని ఆశిస్తూ ఉంటుంది, నూతనత్వాన్ని కోరుతూ ఉంటుంది, ఉన్నదాన్ని మరొక రకంగా చెప్పినా కూడా అందంగానే ఉంటుందండి. పిండి ఆరబోసినట్లు వెన్నెలా అని మీరంటే నేను చదవనండి, సహృదయం హృదయం లాంటి వెన్నెలంటే నన్ను పట్టుకుంటుంది ఆ వాక్యం. మీరు చెప్పింది వెన్నెల గురించేని, మీరు చెప్పింది ఆ సముద్రాన్ని గురించేని,
మరి మొదటిది నేను ఎందుకు మర్చిపోయినా, రెండోది ఎందుకు మర్చి, సబ్జెక్ట్ ఈజ్ ది సేమ్ బట్ ది వే ఆఫ్ ప్రజెంటేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇన్ని వందల వేల కథలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి, మీకు ఆకలిని గురించి శక్తుని గురించి తప్ప రెండో సబ్జెక్ట్ ఏమైనా ఉందో మౌనంలోకి వెళ్తుంది, మీరు పైపోయిన చూడతారు. మీ సమస్తమైన సాహిత్యము, మన సమస్తమైన కళలు ఈ రెండు అంశాలను దాటి పైకి పోయింది. అందులో నుంచి ఇంకేదో వచ్చింది వస్తుంది, అది వేరే సమాచారం. బట్ ది బేసిక్ మెటీరియల్ ఇస్ దిస్. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక తృష్ణ, అది ఆహారానికి సంబంధించిందా, మనస్సుకు సంబంధించిందా, లైంగికమైన వాంఛకు సంబంధించిందా అనేది తీసేది. ఒక అపరిమితమైన దాహం, అది లేకపోతే ఏమీ రాదు. అయితే భరద్వాజిగా నుంచి డాక్టర్ రావు భరద్వాజిగా పెరిగేంత మధ్యలో ఆ చలంగారి ఛాయ ఉందే, ఆ క్లచ్చెస్ నుంచి మీరు ఎలా బయటపడ్డారు, ఎప్పుడు బయటపడ్డారు? ఒక మిత్రుడు తిట్టును బూతుల వల్ల బయటపడ్డారు. ఎలా ఇన్సిడెంట్? ఆ మిత్రుడు ధనకొండ హనుమంతరావు. పాపం వాడు కొంచెం దేశీయమైన సంస్కృతంలో నన్ను సంబోధిస్తూ ఉండేవాడు, చాలా దగ్గర మిత్రుడు. తర్వాత వాడి దగ్గర నేను ఉద్యోగం కూడా చేశాను, హనుమంతరావు దగ్గర మెడ్రాస్లో ఉన్నప్పుడు. అతను అన్నది ఏమిటంటే, పేరు లేకుండా కనుక ఒక కథను వచ్చేస్తే అది చలంగారు రాసిందో భరద్వాజ రాసిందో తెలియదు, అదేదో మంచిదో నువ్వు అనుకోవాలక, ఇంకోటికి నకిలీ స్వరూపుగా తయారు కావద్దని, కార్బన్ కాపీలాగా కావద్దని. సరిగ్గా నా కథ కార్బన్ కాపీలాగానే ఉండేవండి ఆ వాక్యాలు. నేను ఇప్పుడు పాత కథలు తీసి చదువుతుంటాను, నేను వాళ్ళేగా రాశాను ఏమిటండి, ఆ వాక్యం వాడుదాం అది కూడా తెలియదండి. ఆ క్లచెస్ చలం ఒక భయంకరమైన రాక్షసునండి, అంటే కళాత్మకమైనటువంటి పట్టు. వాడి ఉక్కు కౌగుల్లో నుంచి బయటపడడానికి చాలా మంది అసలు ఉక్కు కౌగుల్లోకి చేరనే లేకపోయారు అనుకోండి, మీరు ఏదో ఇరుక్కున్నాం అర్థానికి. అందులో నుంచి బయటపడడానికి నాకు రెండు మూడు నెలలు టైం పట్టింది అన్నంటారు. ఆ రెండు మూడు నెలలు నేను రావడే అసలే రాయని కూడా రాయలేదండి. దాదాపు 51 అయిపోయింది, 52, 53, 54 సంవత్సరాల్లో అప్పటికి ఆకాశవాణి హైదరాబాద్ అదే విజయవాడ కేంద్రం వచ్చింది. వాడికి ఏదో ప్రపంచంలో మరత పెట్టే విధానము, పొదుపు చేయ పద్ధతి, తర్వాత సామాజిక జీవితం, తనవి ప్రాణాలు లేని ఉంటాయి, పిచ్చి పిచ్చి టాక్స్. వాడిచ్చే 51 ఆశించి రాశాను తప్ప క్రియేటివ్ రైటింగ్ ఏమీ లేకుండా పోయింది. ఎందుకు రాయలేదు, రాస్తే వాడే వస్తున్నాను, వాడు వస్తే నేను మెదలగల. అంటే ఏమిటి, ఒక కథకుడుగా నా జీవితాన్ని మళ్ళీ 52, 53 నుంచి మళ్ళీ మొదలు పెట్టవచ్చు, మళ్ళీ అంబడ్డం, మళ్ళీ గోడలు పట్టుకోవడం, మళ్ళీ పోకలు పట్టడం, ఇదంతా నేను చేయవలసి వచ్చిందండి. దర్శి ఆ గ్యాప్ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మీకు దగ్గరలోనే తెనాల్లో శారద గారు ఎంతో చక్కటి విషయాల్ని, పబ్లిక్ 10 మందికి తెలిసినటువంటి విషయాల్ని, ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చేసి ఆయన సక్సెస్ అయ్యారు కదా, మరి దాన్ని లైక్ చేస్తారా, చలంగారిని లైక్ చేస్తారా? జీవితానికి రెండు వైపులు ఉంటాయండి, చాలా ముఖం బహుముఖమైంది. మీ ముఖం నేను చెప్తాను, నా యాంగిల్ నేను చెప్తాను. చలంగారు చెప్పింది వాస్తవమే, అవాస్తవమైన సంఘటనలు ఒకటి రెండు ఉండొచ్చు తప్ప, ఏదో మైదానంలో రాజేశ్వరి ప్రసవించిన రోజు సాయంత్రం ఎవడో అబ్దుల్లా ఎవడో రాజక్క ఎవడో వస్తే నువ్వు నా దగ్గర పడుకుంటే నాకేం అభ్యంతరం లేదని చెబుతుంది. ఇది ఇన్హ్యూమన్ అప్రోచ్ అది, అది జరగదు, జరగడానికి వీల్లేదు. అట్లాంటిది ఉంది నాకు గుర్తు. అతని పేరు మాత్రం సరిగ్గా లేదు, హీరోయిన్ పేరు రాజేశ్వరి. అట్లాంటివి కొన్ని మినహాయిస్తే ఆ సంఘటనలు లేవా జీవితంలో? ప్రతి కుటుంబంలో లేకపోవచ్చు, మొత్తం సమాజం మీద తీసుకుంటే శాతాన్ని కూడా నేను మెన్షన్ చేయను, 5%, 10%, 16% అట్టే అట్టు. శారద చిత్రించిన జీవితం కూడా నా చుట్టూ ఉన్న జీవితం. శారద వాడి పేరు నటరాజన్, వాడు నేను మంచి స్నేహితులం. పాపం వాడు సర్వర్గా పనిచేస్తూ ఓ పావల బేడ సంపాదించుకుంటూ వాడు నేను వెళ్ళి టీ తాగటం, పాడి గురి ఆకలి పంచుకొని మట్టి పంచుకొని ఈ బాధలన్నీ చాలా ఉన్నాయనుకోండి. జీవితాన్ని వాడు చిత్రించేంత స్పష్టంగా కూడా ఆ రోజుల్లో నేను చిత్రించలేకపోయాను.
విచిత్ర చూడండి, ఎందుకు విచిత్ర చూడలేకపోయాను? నాకు ఈ చలం అనేటటువంటి ఈ రంగు నా ఒంటి నిండా ఉంది, అది కడుక్కోవడంతోనే నాకు 3-4 గంటలు సరిపోయింది. ఇంకొక చిత్రం చెప్తానా, నేను భయంకరమైన దరిద్రం అనుభవిస్తున్న రోజుల్లో శృంగారమైన కథలు రాశానయ్యా. నేను శిక్ష కథలు రాసే రోజుల్లో నాకు బాగా డబ్బు ఉండి ఒళ్ళు మదమిక్కి రాసింది కాదండి. నిజంగా నా తిండి నేను తిని నా గుండెలు నేను కట్టుకుంటున్నప్పుడు, ఆర్థికంగా నాకే ఇబ్బందులు లేనప్పుడు, కరణ దరిద్రుడైన జీవన సమరాన్ని గురించి రాయవలసి వచ్చింది. అంటే ఏమిటి, జీవితాన్ని నేను 2 కలర్స్లో నిజంగా చూశానా, చూడవలసిన టైంలో చూశానా? కదండి, మీరు ఎందుకు రాయలేకపోయినా ఆ రోజుల్లో అనుభవిస్తున్న దరిద్రాన్ని గురించి నేను ఎందుకు రాయలేదు? బహుశా నా వయస్సు కారణం. మరి శారద కూడా నాకంటే ఏదో 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఉంది కదా, వాడు ఎందుకు రాయగలిగాడు? వాడు నాకంటే జీవితానికి మరింత దగ్గరగా జరిగాడు కనుక వాడు రాయగలిగాడు. కడుపు మండితేనే కవిత్వం వస్తుందని చెప్పేనట్టుగా కరెక్ట్ అండి. మీరు మీకు గాయం కాంది, దెబ్బ తగలంది, ఆ గాయం మండంది, కాకపోతే రేడియోలో అనౌన్స్మెంట్లు రాస్తారేమో తప్ప కళాత్మకమైన వాక్యం ఒక్కడికి కూడా రాదు ఆనంద గారు. దట్స్ మీ వెరీ సిన్సియర్ ఒపీనియన్. రాదు. ఆ తర్వాత ధనికుడిన హనుమంతరావు గారు ఆయన రాయడమే కాకుండా సొంత ప్రెస్ పెట్టుకుని అనేక మందిని ఎంకరేజ్ చేసి, ఓషశ్రీ గారి వరకు కూడా ప్రతి పాత్ర ఆయన నిర్వహించారు. వారితో మీకు సన్నిహిత సంబంధం ఉంది. ఆయన మీ రచనను ఎంతవరకు ప్రోత్సహించారు, ఉన్నదాన్ని ఏమైనా సరిచేసి, అంటే ఇందాక మీరు చలం గారు ఉన్నారు కనుక, కరెక్ట్, ఆయన పాత్ర ఎంతవరకు? ధనుకొండ హనుమంతరావు ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ధనుకొండాస్ ప్రోడక్ట్. నేను రచయితను కావడానికి ధనుకొండ ప్రోత్సాహం చాలా ఉంది. అంటే అతని రచనల ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉండటం కాదు, ఇన్ఫ్లుయెన్స్ అనేది చలం గారిది. టెక్నికల్గా నన్ను రాపాడి నొద్దు నొద్దు చేసి గుద్దు గుద్దు చేసి మోడు తిరగపెట్టిన వాడు ధనుకొండ హనుమంతరావు అండి. అతనిలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ఆనంద్ గారు ఒక మంచి కథ రాస్తే ఎంత అప్రిషియేట్ చేసేవాడు. ఆ కథలో ఎక్కడన్నా ఒక బేవారసు లక్షణం, ఒక వాక్యం, ఒక మెలిక సరిగ్గా లేకపోతే అన్ని బూతులు తిట్టేవాడు అండి. తాత్కాలికంగా వీళ్ళు ఏంటి ముడావాడికి పెట్టి ఇంత రాస్తే చిన్నట్టు అంటాడు, గాడిదలంచేవాడుకు అన్ని తిట్టుకున్నా అతని విమర్శ నాకు ఎంత ఉపయోగపడిందంటే, ఇంకెవడు నన్ను అలాంటి విమర్శ చేయకుండా నాకు నేను జాగ్రత్తలు తీసుకునేంత బాగా వచ్చిందండి. అలాగే మంచి కథ రాశా బ్రహ్మాండ. ఒకసారి వచ్చాను ఇన్సిడెంట్ చెప్తాను నేను. హనుమంతరావు ఏదో కథ రాశాడు, అభిసారిక, జ్యోతి, చిత్రసీమ, ఈ 3 ప్రతినిధులకు అతని యజమాని, అతని సంపాదకుడు. కానీ జ్యోతి నాకు అచ్చంగా నా దగ్గర ఉండే, నేను చూస్తుండేవాడు. ఆయన ఇన్ఛార్జ్ ఫర్ జ్యోతి. అందులో ఒక వాక్యం అచ్చు అయినా కాకపోయినా నాది బాధ్యత. హనుమంతరావు మంచి కథలు ఏమీ లేదే, ఒక కథ రాసి ఇవ్వమన్నానండి, ఇదిగో రాసిస్తాను ఉదయం రమ్మన్నాడు. అమ్మనాడు ఉదయం పడితే ఫోటో అని ఒక కథ ఇచ్చాడు. అది కోటమ్మ దగ్గర నుంచి నేను ఆ పార్క్ స్టేషన్కి వెళ్ళేలోగా ఎలక్ట్రిక్ ట్రైన్లో గుర్తుంది తగిలే. నా దృష్టి ఇట్ ఇస్ ఎ వెరీ బేవార్స్ సిస్టమ్, ఇట్స్ ఎ థర్డ్ రేట్ సిస్టమ్. అదాడ సాయంత్రం డిస్పాచ్ కావాలి జ్యోతి పత్రిక. ఆ కథను అవతల పడేసి మీరు సొంతంగా ఒక కథ రాసి నేను దాంట్లో వేశానండి. సాయంత్రం వచ్చాడు హనుమంతరావు 3:30-4 గంటలకి. బైండింగ్ అయిపోతుంది, పేజీలు ఇప్పుడు చూశాడు, తన కథ లేదు, ఇదిగో హనుమంతరావు నీ కథను తీసుకెళ్ళమని చెప్పేసాను. వాడు నా యజమాని, నేను జీతం తీసుకొని అతని దగ్గర చేస్తున్న ఉద్యోగం. సరే డిస్పాచ్ హిగ్గిన మాధ్యమస్తున్న వాటికి లేకపోతే జ్యోతి పత్రికలు ఇచ్చేసి 6:30 నేను మళ్ళీ పానగల్ పార్క్ దగ్గరికి వెళ్ళాను. మలాదర రామకృష్ణ శాస్త్రి గారు, ఇతను, మన ఆదృతి సుబ్బారావు, ఇంకా వాళ్ళందరూ మిత్రులు కూర్చొని ఉన్నారు. మళ్ళీ నన్ను మలాదర శాస్త్రి గారిని పిలిచి, ఏమయ్యారు భరద్వాజ, చాలా సాహసమైన పని చేశాది అని అడిగానండి. ఏమిటి చేశాను మిస్టర్, చెప్పండి శాస్త్రి గారు. హనుమంతరావు యొక్క కథ రాస్తే నువ్వు వచ్చేయలేదు కదా అన్నాడు. వెయ్యలేదండి, చాలా యావరేజ్ కథ అండి, బేవార్స్ కథ అండి. నువ్వు ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నావు కదా, ఆ మాట అనొచ్చాను. ఆ సీట్లో కూర్చున్నంతసేపు నేను న్యాయమూర్తినండి. నా యజమాని వచ్చినా నా కింది వాడు వచ్చినా నేను చెప్పవలసిన తీర్పు చెబుతాను. అప్పుడు మా హనుమంతరావు అన్నాడండి, శాస్త్రి గారు, ఈజ్ మై ప్రోడక్ట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మిస్టర్ భారద్వాజ్.
నేను తన యజమానిని తెలిసి కూడా తప్పుంటే చూపించాను అని ఒక ముక్క అన్నారు. నీ బోడి పత్రిక నీ జోడి పత్రిక అంతా నువ్వు వెంటాయా, నా పత్రికలు వేసుకుంటాను. నువ్వు నీ ఇష్టం వచ్చిన ఏ పత్రికలు వేసుకున్నా నీ బోడి కాదు. చివరికి అభిసారితో వేశారు నా కథని, వేసుకున్నది మంచి కథ కాదని నేను చెప్పాను. చెప్పడం ఏంటంటే 89 నవంబర్లో మన నవంబర్లో నేను హనుమంత తర్వాత ఒక పుట్టడం ఉండదు, అప్పటికి అతను హాస్పిటల్లో ఉన్నాడు. వెళ్ళి చూసి ఇచ్చినాం. అతన్ని కొంచెం చేరుకున్నట్టు చేయడం కోసం పాత సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ప్రసక్తి వచ్చింది పత్రిక. నేను ఆ రోజు నుండి కథ విధానం రిజెక్ట్ చేశాను అయ్యాను. చాలా మంచి కథ అయ్యాను, కాదు హనుమంతరావు, ఇట్స్ ఎ బ్యాలన్స్డ్. ఇప్పటికీ అంతేనండి. ఆయన ఏమంటారంటే, ఒక ముసలం మీకు ఫోటో తీయించుకోవాలని ఉంటుందండి, ఆవిడ బతుకున్నంతకాలం ఫోటో తీయించుకోలేదండి, ఆవిడ చచ్చిపోయిందండి. చచ్చిపోయిన తర్వాత ఎవరో న్యూస్ పేపర్ రిపోర్టర్ వచ్చి ఫోటో తీసి ఆవిడ వేస్తానండి. నేను అనేది ఏమిటంటే, ఆవిడ కోరిక తీరడం తీరకపోవడం అనేది ఆవిడ బతుకున్నప్పుడే జరుగుండాలి. ఆవిడ చచ్చిన తర్వాత బంగాళ సభ ఎవరికి కావాలండి? ప్రెసిడెంట్ ఇష్టం కూడా బాగా సాగదీశాడు అయ్యా. ఈ మొత్తం కథను 2 పేజీల్లో చెప్పతానండి, వాడు 12 పేజీల్లో చెప్పారండి. అనవసరమైంది ఏంటో కుక్కి కుక్కి కుక్కి. ఆ చెత్త అంతా తీసేస్తే బాగుంటుంది, అదంతా ఉండాలి సార్ మీ ఇష్టం, లాగిన్ చేసుకో. అది అట్ట పేజీ పట్టాలి, పేజీని బట్టి వీఆర్ ఫ్రెండ్స్. ఇది వ్యక్తిగత అక్కడేమి రాజీ పడేది లేదండి. మరి చలం గారిని తిరువణామలై తీసుకెళ్లి రమణ మహర్షికి పరిచయం చేసినటువంటి చింతా దీక్షితులు గారు ఆయన చాలా వరకు క్షాళన చేసినట్టుగానే చెప్పుకోవాలి. అవునండి. మరి ఆ క్షాళన చింతా దీక్షితులు గారి ద్వారా మీకు ఏమైనా జరిగిందా? లేదండి, చింతా దీక్షితులు గారిని నేను చూడడం కూడా చూడలేదండి. కానీ చింతా దీక్షితులు గారి సాహిత్యం నేను చాలా చదివానండి. అంటే కథ సూర్య సీతి వెంకి ఇట్లాంటి కథలు, భట్టిరావు కథలు ఇట్లాంటివి కూడా నేను చదివాను కదండి. అలా కాదు, జీవితంలో నేను నాస్తికుడిగా ప్రారంభమయ్యానండి. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడన్న భావం మీద నమ్మకం లేదు. ఈ విగ్రహాలు సింగుడు శంకరుడు నాగరేశ్వర స్వామి సింగనాథం జరగ కదా, ఏమి లేవండి. అంటే దీనికి గోపిచంద్ గారు కానీ చౌదరి గారు కానీ త్రిపురనేని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళు చాలా వరకు కారణం. వాళ్ళు అన్నారు కనుక అవి నాకు అద్భుతంగా ఉండి రానురాను నేను ఎట్లా తయారయ్యానంటేనండి, ఏదో ఫోన్లే శనివారం ఆదివారం ఏదో స్వామి వెంకటేశ్వర స్వామి గుడికో పడు గుడి పెడదామని అనుకుని, ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి ఏదో కాసేపు కూర్చొని వస్తుండేవాడిని. తిరుపతికి చాలాసార్లు వెళ్ళానండి, 2 సార్లు శ్రీశైలం వెళ్ళానండి. ఇవాళ నేను నాకు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదండి. ఇవాళ నా నమ్మకం, ఈ క్షణాన నా నమ్మకం ఏమిటంటే, నేను ఎక్కడ కావాలంటే అక్కడిని ఈశ్వరుని చూడగలిగిన స్థాయి నాకు కనిపిస్తుందండి. ఎవరిలోనైనా నాకు దేవుడు కనిపిస్తున్నప్పుడు ప్రత్యేకంగా వాడు ఇక్కడ లేదని అలా అక్కడే ఉన్నాడని అనుకోవాల్సిన స్థితి నాకు లేదండి. ఈ సమస్తమైన జగత్తు ఒక నిర్దిష్టమైన అంచనా ప్రకారం ఒక క్రమబద్ధమైన రీతిలో నడుస్తున్నది అని నేను అనుకుంటున్నాను. అనేది రా, కానీ ప్రస్తుతం నాకున్న పిచ్చి ఇది, దీనికి పిచ్చేనే పెట్టండి మీరు. ఏమిటి, నా మిత్రులు చాలా మంది అనుకుంటారు, ఏమయ్యా నువ్వు ప్రజాస్వామ్యం అంటావు, పాడంటావు, వీడంటావు, వాడిదంటావు, సామ్యవాదం అంటావు, నీకు దేవుడి మీద నమ్మకం ఉంది ఎందుకు కలిగింది అని. నా శారీరకమైన అవసరాలన్నీ తీరడానికి నాకు సామ్యవాదం కావాలి, నా శారీరకమైన దాహానికి ఆర్తికి నాకు సామ్యవాదం ఎంత అవసరమో, నా మానసికమైన దాహానికి ఒక ఈశ్వరుడు కూడా చాలా అంత అవసరం. నేనున్న స్థితి ఎట్లాగా ఉంటావా, ఎవరు చెబుతాడు ఎట్లాగా ఉంటారని. 40 ఏళ్ల క్రిందట దేవాలయంలో ఏదైనా అకృత్యం చేయమన్నా ఉయ్యమన్నా ఊసిన భరద్వాజ ఇవాళ ప్రతి వాళ్ళలోనూ ఈశ్వరుని చూస్తున్నది. అసలు నాకు ఈశ్వరుడే అక్కర్లేదు, నేను అక్కర్లేదు అని దర్శిస్తుందా, నేను చెప్పలేనండి. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను. మరి కుటుంబరావు గారి సాహిత్యాన్ని గురించి నాకు కుటుంబరావు అంత సరళంగా హాయిగా చెప్పే కథా రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారండి. మిగతా వాళ్ళు చదవడానికి కొంత ఎఫర్ట్ పెట్టాలి. కుటుంబరావు మీరు నేను కూర్చొని వారు కూర్చొని నాస్తారు కూర్చొని మాట్లాడుకున్నంత హాయిగా రాస్తారండి. ఆయన మీద సస్పెన్స్ కోసమే చెబుతున్నట్టు కానీ ఇంకేదో మహత్తరమైన సందేశం ఇస్తున్నట్టు చెప్పడం కానీ అదేం జరగదు. కానీ మొత్తం కథ చదివితే ఆయన ఏం చెప్పదలుచుకున్నది మనకు అర్థమవుతుంది, బాగానే ఉంది. తర్వాత మీకు నెహ్రూ అవార్డు వచ్చింది కదా, ఒక రకంగా అంటే కొంతమంది గెట్టిన వాళ్ళు అనుకోవచ్చు, అసలు నెహ్రూ అవార్డు ఇవ్వడం మీకు ఇవ్వడం కానీ శ్రీశ్రీ గారికి ఇవ్వడం కానీ ఇంకోరికి ఇవ్వడం కానీ
రష్యాన్ మీద ఉన్న వ్యామోహం చేతే ఇవిడికి వస్తున్నాయి తప్ప వీడి కవిత్వాన్ని చూసి ఇవ్వడం లేదు అనేది ఒక 20-25% ఒక వాదం ఉంది. అది నిజమా లేకపోతే అందరికీ కమ్యూనిస్టులుగా వస్తుంది కనుక పుకారు వచ్చింది అనే అభిప్రాయం. సోవియట్ లాంటి హుర్రి అవార్డు పొందిన వాళ్ళందరూ కమ్యూనిస్టులు కాదండి. ఉదాహరణకి నేను కమ్యూనిస్టులు కాదు, నాకు కమ్యూనిస్టు రాజకీయాలు తెలుసు, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రాజకీయాలు, మిగతా ఇంకేదో బీజేపీ రాజకీయాలు తెలుసుగానే ఆ రాజకీయాలు తెలుసు తప్ప నేను కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్ని కాదు. ఆ దేశానికి అనుకూలంగా ఉన్న రచనల కంటే ఆ దేశ విధానానికి వ్యతిరేకించే రచనలు నేను చాలా చదివాను కూడా. నేను ఆ తర్వాత నేను చూసి తినిపిస్తున్నాను, నేను పేర్కొన్నా కూడా. కానీ చిత్రం ఒకటి, మిగతా అన్ని రాజకీయ అన్ని దేశాల కంటే నేను ఒకటే ఒక దేశం, దేశ విదేశీ దేశం, ఆ ఒక్క విదేశం రష్యా. ఆ దేశంలో నేను దరిద్రాన్ని చూడలేదండి, నేను ముష్టి వాళ్ళని చూడలేదండి. రేపు జరిగిన కేసులు అవి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1984. ఏమండి, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు, కార్మికుల గృహాలు చూశానండి. రైతులు నాకు తెలియని రైతులు కాదు, ఈ దేశంలో నాకు తెలియని కార్మికులు ఇల్లు కాదు. నేను ఫ్యాక్టరీలో పనిచేసి తెలిసిన వాళ్ళు, కానీ అక్కడ కార్మికులు ఇంత దుస్థితులు ఎక్కడ లేరండి. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు పోవాలంటే కాలిబాటి మీద నడుచుకుంటూ పోయిన వాళ్ళని నేను ఎక్కడ చూడలేదండి. మినిమం గ్యారంటీ లైఫ్ అక్కడ ఉంది. నాకంటే నా పొరుగు దేశం వాడు నాకు లేని సదుపాయాలన్నీ అనుభవిస్తున్నాడంటే సంతోషించే సంస్కారం నాకు మిగిలిందండి, నేను అసహ్యపడలేదండి. అదే నేను రాశానందులో. రష్యా ఆ పని సోవియట్ రష్యాలో కాకుండా ఇంకో దేశంలో ఉన్నా నేను ఆ దేశాన్ని చూస్తే అలాగే రాసిందేవా. పేరుతో నాకు ఎప్పుడు పిలిచలేదండి. అది సోవియట్ రష్యావా, బర్మావా, చైనావా, అమెరికావా, తీసేది. నేను కోరుకుంటున్న కరాది నాకు లేనివన్నీ అవతల వాడు అనుభవిస్తుంటే నీ పేరు ఆనంద్ అయినా ఒకటే, శ్రీరాముడు అయినా ఒకటే, సుబ్బయ్య అయినా ఒకటే, మహమ్మద్ అయినా ఒకటే, జాన్ క్యూట్స్ అయినా ఒకటే, నాకేం సంబంధం లేదు. ఐఎమ్ నాట్ బాధ రేపటి యువర్ నేమ్ ఉండాలి. నాకంటే మీరు ఎక్కువ స్థాయిలో ఉన్నారు, ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే ఆయన గారికి గిట్టలేదు అనుకోండి, మీరు చేయగలిగింది. అయితే అత్యున్నతమైనటువంటి అవార్డులన్నీ కూడా అకాడమీ అవార్డ్స్తో సహా మీరు పొందిన తర్వాత ఈనాడు 60 సంవత్సరాలు దాటి చివర స్థితిలో, అంటే ఈ సాహిత్యాన్ని అంటే వాంగ్మయంగా 4 పేజీలు అమ్ముకునేటువంటి స్థితిని దాటి హితంతో కూడినటువంటి స్థితికి వచ్చారు కనుక ఇవాడ మీకు ఏమిటనిపిస్తుంది? ఇంకా దేశానికి అందించవలసింది ఏం మిగిలి ఉంది అని మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పటిదాకా అసలు దేశానికి మీరు ఎంత అందించారు కూడా నేను అనుకోలేదు. మీరు కాదు, ఇంతవరకు అందించింది ఇంకా ఏముంది మాస్టర్? చేయవలసింది ఇప్పుడు అపారంగా ఉందండి. ఒకసారి నేను నా గతాన్నంతా జ్ఞాపకం చేసుకుంటే నేను చెప్పవలసినవన్నీ చెప్పానా, నేను రాయవలసినవన్నీ రాశానా? 1942 నుంచి ప్రారంభించి ఇందిరాగాంధీని హత్య చేయడంతో ఒక నవల ఆపేద్దాం అనుకున్నాను. నేను రాద్దాం అనుకున్న నవల అది. మనమొన్నటిదాకా ఆర్ఎన్డిఆర్డిఏలో ఉద్యోగంలో ఉన్నాను కనుక ఆర్ఎన్డిఆర్డిఏ ప్రభుత్వ సంస్థ కనుక అందులో ఉండి ఇట్లాంటి నవలలు రాయడం నిషేధం కనుక పరికరాదు కనుక నేను రాయను. ఆ తర్వాత ఈ నవల రచన కావలసిన సమస్తమైన సంభారాలను నేను సమకూర్చుకున్నాను. అందులో మొదటి భాగం పేరు మురికి వాడ. నా దృష్టిలో ఈ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పార్లమెంటు, అసెంబ్లీ, ఈ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు, పార్లమెంట్ ఇవన్నీ ఉన్నాయి. దే ఆర్ పొలిటికల్ స్లమ్స్ అండ్ ఎడ్యుకేషనల్ స్లమ్స్. ఏమండి స్లమ్ అనగానే పూరి గుడిసెలు కాదండి, పూరి గుడిసెల బ్రహ్మాండమైన ఆశ్రమాలు లాంటి గురులాంటి వాళ్ళు జీవిస్తున్న వాడు ఉన్నారండి. మహాభవనాల్లో భయంకరమైన నరరూప రాక్షసులు జీవించడం నాకు తెలుసు. మొదటి భాగం అది. రెండో భాగం పేరు సంత. మార్కెట్ అండి, అమ్మడం కొనడం తప్ప మన జీవితంలో ఇంకేం మిగిలిలేదా? నా కూతురుకు ఒక మొగుడిని 5 లక్షలు ఇచ్చి కొనుక్కుంటున్నాను, నా కొడుకుని 6 లక్షలకు ఇంకోళ్ళకి అమ్ముకుంటున్నాను. నా డబ్బుతో చదువుకున్న ఒక ఇంజనీరు, ఒక డాక్టరు నాకేమి సర్వీస్ చేయకుండా ఇతర దేశాలకి నేను పంపించుకుంటున్నానండి.
ఈ దేశంలో బ్రహ్మాండంగా పండిన ఒక మంచి రకమైన గోధుమలను లేకపోతే బియ్యాన్ని ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాను. ఈ దేశంలో తయారైనటువంటి వస్త్రాన్ని ఇతర దేశాలకు అమ్ముకుంటున్నానండి. ఇతర దేశంలో నాకు ఎందుకు పనికిరాని టెక్నికల్ లోహో పనికిరాయండి, పరికి వచ్చి చూసుకోవచ్చు, నాకు ఇంతలేదు. ఈ దేశంలో మేలు స్థాయిలో ఉన్న సమస్తమైన మాత్రం ఇతరులకు ఇచ్చేసి నాకు పనికిరాని మాత్రం నేను తెచ్చుకుంటున్నాను. కొంత డొనేషన్ కట్టి ఒక పార్టీ టికెట్ తెచ్చుకుంటున్నాను, ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నాను. నేను గెలిచాక నన్ను నేను ఏ 40 లక్షలకు అమ్ముకొని అవతల వాడికి జయ చేయకూడదు. ఏమిటి మార్కెట్ కాకుండా ఉంది ఈ దేశంలో చూడండి. మీ అమ్మాయి 5 లక్షలకి ఒక మొగుడు కొనుక్కుంది, నా కొడుకు 6 లక్షలకు ఇంకొక దానికి అమ్ముడుపోయాడు. ఇట్ ఇస్ ఎ మార్కెట్. అది నేను చెప్పవచ్చు. ఆఖరి భాగం ఏమిటంటే సాహిత్యంలో కూడా వ్యాపార సరళి రావాలి వచ్చింది, ఇప్పటికే కనిపిస్తున్నది. ఏమిటయ్యా ఆ హీరో చేత ఒక అమ్మాయిని రైప్ చేయించి చెప్పండి నా సరే ఎంతమంది చేయించు 6 గురిని అన్నాడు అనుకోండి, వాడు ఇక్కడి నుంచి మీకు వైద్యాగ స్టేషన్ దగ్గర వెళ్ళేలోగా 6 గురిని చేసుకుంటూ పడతారు. మూడో భాగం పేరు కనకప సింహాసనం, కనుక అందులో ఉండేది నేను వేరే చెప్పక్కర్లేదు. అది 42 ఆగస్టు ఉద్యమంతో ప్రారంభించి ఒకప్పుడు రాద్దాం అనుకున్నప్పుడు నెహ్రూ మరణం దగ్గర ఏదో ఆపేద్దాం అనుకున్నాను, ఇందిరాగాంధీ మరణంతో ఆపేద్దాం అనుకున్నాను. ఇక తర్వాత రోజు పెరుగుతూనే పోతుంటుంది. వీరికి మెటీరియల్ అంతా రెడీగా ఉంది. ఆనంద్ గారు కావాల్సింది ఏమిటంటే కాస్త తిండి కాస్త తీరిక. ఈనాటికి కొంత శ్రమపడి ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టి నేను చేసుకుంటే తప్ప తిండి దొరకని స్థితిలో ఉన్నాను. అంటే అసలు లేకపోరా, ఎవరికి నేను అనుభవించిన దరిద్రంతో పోలిస్తే నో ఐ ఫ్రెండ్స్. నాకు ఒక పూట భోజనం గ్యారెంటీ ఉంది, 2 పూటలు భోజనం ఉంది, నేను పెడితే ఎండలో ఎండకుండా వానకు తడవకుండా ఇల్లుంది. కాదండి, ఇది రాయడానికి కావలసిన స్థిమితం కొంత కావాలి నాకు. అది ఉంటే ఇతను 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ అది అంటూ కనుక మీకు 2 పూటల సుభిక్షంగానే భోజనం దొరికి రాసేటువంటి తీరిక కావాలి దొరకాలి అని మనకు కనిపించినా కనిపించకపోయినా మీరు నమ్ముతున్న ఆ వ్యక్తిని కోరుకుంటూ శక్తిని ఆ దీవెనలు ఇవ్వమని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం అండి. నమస్కారం ఆనంద్ గారు, నన్ను చంపేశావయ్యా బాబు, మెలికిల దగ్గర ప్రశ్నలు అని అడిగా.